हैदराबाद 25 ग्रीन मेट्रो लग्जरी इलेक्ट्रिक एसी बस्सुलनु आरटीसी अंदुबाटुलोकि तेच्चिंदि। बस्सुल्लो आधुनिक सांकेतिकतनु उपयोगिंचारु। वच्चे 6 नेलल्लो ऐटी सेक्टर लो 470 बस्सुलनु तीसुकोच्चेंदुकु प्रणालिकलु रचिस्तुन्नारु। इलेक्ट्रिक बस्सुल प्रत्येकतलनु मा प्रतिनिधि श्रीपति श्रीनिवास अंदिस्तारु। टीएसआरटीसी सिटी इलेक्ट्रिक बस्सुलनु तीसुकोच्चेसिंदि। ई बस्सुलु रोड्लपै इक परुगुलु पेट्टनुन्नायि। इंतकी ఈ బస్సులో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి ఆ వివరాలు తెలుసుకుందాం। హైదరాబాద్ నగరంలో తిరిగేటువంటి ఎలక్ట్రిక్ బస్సుల్లో అనేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి। మనం ఒకసారి పరిశీలిద్దాం। ఇక్కడ ఈ బటన్ డ్రైవర్ కూర్చున్న దగ్గర ఉన్నటువంటి బటన్లను ఒకసారి చూసుకుంటే ఈ బటన్ గనుక నొక్కితే కనీసం ఒక ఫీట్ కిందకి జరుగుతుంది। దీనివల్ల ఏంటంటే ముసలి వాళ్ళు కావచ్చు లేదంటే బస్సు ఎక్కేందుకు ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు ఈ బస్సులోకి సులభంగా ఎక్కే అవకాశం ఉంటుంది। ఈ బటన్ గనుక కిందకి నొక్కితే బస్సు ఒక వైపు అంటే ఎడమ వైపుకు పూర్తిగా వంగి ఉంటుంది। దీనివల్ల ఏంటంటే దివ్యాంగులు కావచ్చు లేదంటే ముసలి వాళ్ళు కావచ్చు వీల్ చైర్ల నుంచి సులభంగా పైకెక్కించే అవకాశం ఉంటుంది। ఎప్పుడైనా ప్రయాణికులు వెళ్తున్నప్పుడు అగ్ని ప్రమాదం గనుక సంభవిస్తే ఈ ప్లాస్టిక్ కప్పును తొలగించి ఈ బటన్ గనుక నొక్కితే వెంటనే ఇక్కడ ఉన్నటువంటివి ఓపెన్ అయ్యి ఆ అగ్నిని నివారించే చర్యలు చేపడుతుంది। ఒకవేళ ప్రయాణికులు ఎక్కడెక్కారు ఏంటి అనేది వాళ్ళకు రాబోయే స్టాప్ ఏంటిది అనేది చెప్పే విధంగా అనౌన్స్మెంట్ ఫీచర్ను కూడా ఒకటి ఇందులో ఏర్పడేశారు। సీసీ కెమెరాలను చూసుకునే ఫెసిలిటీ ఇందులో బస్సులో ప్రయాణించే వాళ్ళతో పాటు బస్సు ముందున్నటువంటి ఫీచర్స్ని కూడా మనం చూసే అవకాశం ఉంటుంది। మనకు ఒకటి మిర్రర్ అక్కడ బస్సు ముందు రెండు మిర్రర్లతో పాటు ఇంకొక అదనంగా ఒక ఎక్స్ట్రా మిర్రర్ను ఫిట్ చేశారు। దీనివల్ల ఏంటంటే బస్సు ఎడమ వైపు ఉన్నటువంటి టైర్ ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాదాల వరకు కూడా కనిపించే విధంగా ఈ ఫీచర్ ఏర్పాటు చేశారు। దీనివల్ల ఏంటి అంటే చిన్నపిల్లలు కావచ్చు స్కూల్ పిల్లలు కావచ్చు లేదంటే ఎవరైనా అనుకోకుండా బస్సు మీ ముందు నడుస్తూ ఉంటే ప్రమాదం కాకుండా ఉండేందుకు ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చామని కూడా చెప్తున్నారు। ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది ఎవరైనా దొంగలు కావచ్చు లేదంటే ఇతరత్ర వ్యక్తులు గనక లోపలికి ఎక్కి దొంగతనం చేసి బయటికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తే ఈ బటన్ గనక నొక్కితే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి డోర్లు ఇవి కూడా ఓపెన్ కావచ్చు పూర్తిగా క్లోజ్ అవుతాయి। అంటే తిరిగి డ్రైవర్ గనక ఓపెన్ చేస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి డోర్లు ఏమాత్రం కూడా ఓపెన్ కావని కూడా ఈ బస్సు నిర్వాహకులు చెప్తున్నారు। ప్రయాణికులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కూడా కల్పించామని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు। హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేసాయి। ఇంతకీ ఈ బస్సుల్లో ప్రత్యేకతలు ఏంటి ఆ డీటెయిల్స్ అడుగుదాం। మనతో పాటు ఆర్టీసీ ఎండి సజ్జన సార్ ఉన్నారు। సార్ మిగతా బస్సులకు ఎలక్ట్రిక్ బస్సులకు ఉన్న తేడాలు ఏంటి సార్? ఇది మొత్తం ఇది 100% ఎలక్ట్రికల్ జీరో ఎమిషన్ నో పొల్యూషన్ అది కాకుండా మనకు ఇక్కడ మంచి ఒక ఫెసిలిటీ ఉంది। అలారం సిస్టమ్ ఉంది మన ఎల్ఈడి బోర్డ్స్ ఉన్నాయి సీసీటీవీ ఉంది ప్లస్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంది సో మంచి స్పేసెస్ ఉంది దాదాపు 35 సీట్స్ ఉండడం జరుగుతుంది దాదాపు ఇంకా ఒక 15-16 మంది స్టాండింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది। మొత్తం ఇది 50 బస్సెస్ మనకు హైదరాబాద్ సిటీకి కేటాయించడం జరిగింది। వచ్చే రోజు ఇంకా బస్సెస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది। మంచి ఫెసిలిటీ ఉన్న ఈ ఒక ఎలక్ట్రికల్ బస్సెస్ ఫస్ట్ టైం హైదరాబాద్ సిటీకి లాంచ్ చేయడం జరుగుతుంది। ఏ ఏ రూట్లలో తిరుగుతాయి ఏ వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ బస్సులు ప్రవేశపెట్టారు? ముఖ్యంగా బికాస్ ఈ ఐటీ కార్డర్ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ కాలుష్యం కూడా ఎక్కువ ఉండడం ప్లస్ భద్రత రోడ్ భద్రత దృష్టిలో పెట్టుకుని ఈ ఐటీ కార్డర్లు ఇంట్రొడ్యూస్ అని చెప్పి ఈ ఒక 25 బస్సెస్ కూడా 10 బస్సెస్ మనం మియాపూర్ టు ఎయిర్పోర్ట్కి మనము లాంచ్ చేయడం జరుగుతుంది। ఎందుకంటే ఈ మధ్యలో మనకు అక్కడ దాదాపు 4 సంవత్సరాల నుంచి ఉన్న పుష్పక్ బస్సు కూడా బాగా డిమాండ్ పెరిగింది సో ఇంకా మనము అక్కడ ఆధారం కూడా పెరుగుతుంది సో అందుకు ఆ ఎయిర్పోర్ట్కి మియాపూర్కి 10 బస్సెస్ కేటాయించడం 15 బస్సెస్ మన ఐటీ కార్డర్కి కేటాయించడం జరుగుతుంది। ఈ ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఎటువంటి కాలుష్య నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉంది? ఇది ఇప్పుడు ఏం కాలుష్యం ఉండదు ఇది కంప్లీట్లీ ఎలక్ట్రికల్ నో ఎమిషన్ నో పొల్యూషన్ దాదాపు ఒక డీజిల్ బస్సెస్ దాదాపు 70 టన్ కార్బన్ డైఆక్సైడ్ని ఎమిషన్ చేస్తుంది సంవత్సరానికి। ఇది చూస్తుంటే దాదాపు ఇప్పుడు మీరు 25 బస్సు అంటే దాదాపు 3000 టన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ని మనం స్టాప్ చేయగలిగాను ఇంకా మనం 100లాది వస్తే ఇంకా చాలా టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మనకు ఎమిషన్ స్టాప్ చేయగలుగుతాం మనం వచ్చే రోజు కూడా మనకి ఇంకా బాగుంటుంది। సరే ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల ఆర్టీసీకి ఎంత ఆదా అవుతుంది డీజిల్ రూపంలో ఉన్న బస్సులతో పోల్చుకుంటే? డెఫినెట్లీ ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు డీజిల్ చూస్తుంటే మనము బాగా ఎక్కువ ఖర్చు దాదాపు మనకు దానిపైన కావడం జరుగుతుంది డెఫినెట్లీ ఇది ఉంటే మనకు అవుతుంది కొంచెం బాగానే ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది। మెట్రో లేని రూట్లోనే లేదంటే మెట్రో పికప్ పాయింట్లోనే అంటే ఎక్కడ వీటిని ప్రవేశపెడతారు? ఐటీ కార్డర్ నిజాంపేట కావచ్చు వీవరాక్ కావచ్చు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు కూకట్పల్లి కావచ్చు వచ్చే రోజు ఇది ఓన్లీ ఇక్కడ ఐటీ కార్డర్ లేదు వేరే ప్రాంతం నుంచి కూడా మనం
చేయడానికి కూడా మనం కృషి చేయడం జరుగుతుంది. ఓకే, వీటి ధరలు ఎట్లా ఉంటాయి సార్? టికెట్ ధరలు? టికెట్ ఆల్మోస్ట్ కొంచెం నార్మల్ ధరలు ఉంటాయి. కొంచెం మనము ప్రీమియం పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. మిగతా బస్సులకు లేనిది కేవలం ఈ బస్సుకే ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకొకటి ఉంది. అదేంటంటే బస్సులో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు సీట్ బెల్ట్ సౌకర్యాన్ని కల్పించారు. ప్రతి ప్రయాణికుడికి ఈ సీట్ బెల్ట్ను పెట్టుకునే సౌకర్యాన్ని అయితే కల్పించింది. ప్రయాణికుడికి వచ్చిన ప్రతి సీటు దగ్గర కూడా ఒక ఛార్జింగ్ పాయింట్ను సాకెట్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో కూడా వెనకాల ఒక సీసీ కెమెరా, ఎక్కే దగ్గర ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. దాదాపు నెల రోజుల పాటు కూడా ఈ ఫీడ్ అనేది భద్రంగా ఉంటుందని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. సాధారణంగా ప్రయాణికులు నిలబడే ప్రయాణం చేస్తూ ఉంటారు సిటీ బస్సుల్లో అయితే. అయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు నేనైతే ఎక్కడైతే నిలబడ్డానో ఇక్కడ ఇటువంటి ఫీచర్ను అయితే అంటే దీనికి ఒరిగి నిలబడే విధంగా ఒక ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. అంటే ప్రయాణికుడు తాను దిగాల్సినటువంటి స్టాప్ వచ్చింది అని చెప్పేందుకు బటన్ నొక్కితే డ్రైవర్ గమనించి వెంటనే బస్సును ఆపిస్తారు. మనము ప్రతి రెండు సీట్లకు మధ్యలో ఒక చిన్న హ్యామర్ను కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏంటంటే ఏమన్నా ప్రమాదకర పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే బస్సు అద్దాలని పగలగొట్టి అందులోకి వెళ్ళి దూకేందుకు వీలుగా హ్యామర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బస్సులు అయితే అత్యంత ఆధునిక సౌకర్యమైనటువంటి బస్సులని కూడా చెప్తున్నారు. మీకు అవసరమైనటువంటి అనుకున్నటువంటి అత్యాధునికమైనటువంటి ఫీచర్లను మేము అందుబాటులోకి తీసుకొచ్చాము, ఆర్టీసీని ఆదరించండి అని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.